OC3 ప్రాజెక్టులో భూములు కోల్పోయిన నగరంపల్లి గ్రామస్తులకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు ఎమ్మెల్యే గండ సత్యనారాయణరావు. సింగరేణి కేటీకే OC3 ప్రాజెక్టులో భూములు కోల్పోయిన గణపురం మండలం నగరంపల్లి గ్రామస్తులకు సోమవారం భూపాలపల్లి ఎమ్మెల్యే గండ సత్యనారాయణరావు, జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా, ఆర్డీఓ మంగిలాల్తో కలిసి 84 మంది లబ్ధిదారులకు చెలుపూరు గ్రామంలోని 134 సర్వే నెంబర్లో 200 చదరపు గజాల చొప్పున ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ఇచ్చిన భూమిలో ఇళ్లు నిర్మించుకోవాలని సూచించారు. ఒకవేళ ఇళ్లు నిర్మించుకోలేని పేదవారు ఎవరైనా ఉంటే ఇందిరమ్మ ఇళ్లు నిర్మించిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు, ప్రజలు పాల్గొన్నారు. నగరపల్లె గ్రామస్తులు, గిరిజనులు, బీసీలు, ఎస్సీలు, పేదవర్గాలకు ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వంలో 96-97 సంవత్సరంలో నిరుపేదలకు 100 మంది లబ్ధిదారులకు 5 ఎకరాల భూమి కొనిచ్చి మనిషికి 2 గుంటల చొప్పున పట్టాలు ఇచ్చాం. అప్పటి ప్రభుత్వం పడిపోవడం వల్ల ఇండ్లు కట్టేయలేకపోయినాం. ఆ భూమి ఈరోజు సింగరేణిలో పోవడం వల్ల వాళ్ళ అనాథాలైందని చెప్పి మేము కలెక్టర్ గారికి చెప్పాం. మనిషికి 2 గుంటల చొప్పున అదే 100 మందికి ఈరోజు 84 మందికి పట్టా సర్టిఫికెట్లు ఇచ్చాం. మిగతా 16 మందికి మరి పట్టా సర్టిఫికెట్లు ఇచ్చి ఆ 100 మందిలో మేము సింగరేణిని కోరుతున్నాం, ఏదైతే R&R కింద ఇండ్లు కట్టేయమని వాళ్ళు కట్టించే ప్రయత్నం చేస్తాం. సిఎస్ఆర్లో సింగరేణి ద్వారా రోడ్లు వేయించి మంచినీటి వసతి కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేయాలని కోరాం. ఈరోజు ఆ నగరంపల్లి లబ్ధిదారులకు వాళ్లకు అవుట్ సైడ్ పట్టాలు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. దాంట్లో అవినీతి చేసినటువంటి ఎవరైతే కొంతమంది మధ్యవర్తులు ఉన్నారో వాళ్ళు 10-10,000 రూపాయలు కొంతమంది దగ్గర తీసుకున్నారు. ఆ బ్రోకర్లను కఠినమైన చర్యలు ఈ ప్రభుత్వం తీసుకోవాలని, అదేవిధంగా పోలీసులకు కూడా చెప్పడం జరిగింది. ఇలాంటి అవినీతి అక్రమాలు చేసేటువంటి ఎవరైనా సరే ఎవరిని వదిలిపెట్టేది లేదు. పేదల పొట్టగొట్టి పేదల రక్తం తాగేటువంటి మరి ఏక మధ్యవర్తులు, బ్రోకర్లు వాళ్ళని ఎవరిని కూడా నమ్మద్దని నిజాయితీగా ఈ ప్రభుత్వం గౌరవశ్రీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు నిజాయితీగా మరి పరిపాలన చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు 6 గ్యారంటీ పథకాలు చెప్పాం, 4 అమలు చేశాం. ఈరోజు కూడా 5వది భద్రాచలంలో మరి నిరుపేదలకు మట్టి గోడలు, అదేవిధంగా పరదలు కట్టుకొని మరి గడ్డి వేసుకొని గుడిసెలు ఉన్నటువంటి పేదలందరికీ కూడా ఇందిరమ్మ ఇండ్లు కట్టించడం జరుగుతుంది, 1 రూపాయి లంచం లేకుండా.